అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. దాదాపుగా ఎన్నికలకి 2 నెలల ముందే చెప్పా, 170 స్థానాల్లో కూటమి గెలిచినా ఆశ్చర్యపడాల్సినటువంటి పని లేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన, 4 రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసహనం ఉంది. నివురుగప్పిన నిప్పులాగా ఉన్నారు. జనవరి తర్వాత పరిస్థితి చాలా తీవ్రంగా ఉండబోతుంది అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తిని నేనే. ఎందుకింత ఖచ్చితంగా చెప్తానంటే, నేను స్క్రిప్టులు చూసి వీడియోలు చేసేవాడిని కాదు, సోషల్ మీడియాని బ్యాకప్గా చేసుకొని రోజుకు ఒక 10 వీడియోలు చేసేటటువంటి వ్యక్తిని కాదు. నేను ప్రజలతో తిరుగుతాను, ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుంటాను, ఆ తెలుసుకున్నటువంటి విషయాన్ని మేధావులతో చర్చించి తర్వాతే వీడియో చేస్తాను నేను. అందుకనే ఒక్కొక్కసారి 2-3 రోజులు కూడా గ్యాప్ వస్తుంది. నాకు ఈ యూట్యూబ్ మీద వచ్చే ఆదాయం చాలా తక్కువ అండి. నేను పెట్టే ఖర్చులో 10 వంతు కూడా రాదు. కాకపోతే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పితే ఈ రాష్ట్రాన్ని ఎవ్వరూ బాగుపరచలేరు అని నమ్మే ఒక వ్యక్తిగా నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నా. కొన్ని మాటలు ఇబ్బంది కలగవచ్చు, కానీ అదే వాస్తవం. ఈరోజు అంటే నిన్న ధర్మవరంలో తిరగబడ్డారు టీడీపీ కార్యకర్తలు, అదేవిధంగా తిరువూరులో కూడా తిరగబడ్డారు. ఇది కేవలం శాంపిల్ మాత్రమే. దాదాపుగా 80 నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉంది, చాలా అసహనంతో ఉన్నారు. కనీసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఇది నా సమస్య అని చెప్తే ఎమ్మెల్యే పట్టించుకోకపోగా చాలా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఏమనుకుంటున్నాడంటే, నేను దైవాంశ సంభూతుడిని, నేరుగా ఆకాశం నుంచి ఇక్కడికి ఊడిపడ్డాను, నా మాటే వేదం, నేను ఏది చెప్తే అది జరగాలి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు లేదు, తెలుగుదేశం పార్టీ లేదు, లోకేష్ గారు లేదు, పవన్ కళ్యాణ్ గారు లేదు. నేను మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల గురించే చెప్తున్నానండి. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి గెలిచిన వాళ్ళు కావచ్చు, కార్పొరేట్ శక్తులు కావచ్చు, తటస్థంగా ఆ రోజు 2 రోజుల ముందు టిక్కెట్ తెచ్చుకున్న వాళ్ళు కావచ్చు, మొత్తం మీద దాదాపుగా 80 నియోజకవర్గాల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. తిరువూరు, ధర్మవరం విషయమే కాదు, ఇక రానున్న రోజుల్లో మరి కొన్ని చోట్ల కూడా ఇలాంటి నిరసనలు వ్యక్తమయ్యడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఏంటంటే, అవమానం చేస్తున్నారు కార్యకర్తలను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే వాళ్ళు గ్రామస్థాయిలో గత 5 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఉంటారు. అంతేకాకుండా పుట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని బతుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతోనో, లోకేష్ గారి మీద ప్రేమతోనో, ఎన్టీఆర్ గారి మీద ప్రేమతోనో వాళ్ళు పార్టీని అంటిపెట్టుకొని ఉంటారు. ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికే వాళ్ళు కొన్ని వాగ్దానాలు ఇచ్చి ఉంటారు. వాళ్ళు ఏదైతే ఓట్లు అడుక్కుంటారో వాళ్ళకు కొంత మాట చెప్పుంటారు, ఇదిగో నేను ఈ కాలు వేపిస్తాను, బడి గట్టిస్తాను, గుడి గట్టిస్తాను, మంచినీళ్ళు తెప్పిస్తాను, ఎమ్మెల్యేని ఇక్కడ తీసుకొని వస్తాను, మీ సమస్యలు పరిష్కరిస్తాను, మీకు ఒక రేషన్ షాప్ ఇస్తాను, మీ పిల్లోడికి ఒక ఉద్యోగం ఇప్పిస్తాను, ఏదో కొంత వాగ్దానాలు అయితే చేస్తుంటారు వాళ్ళు. ఈరోజు వాటిని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీదే ఉంది. వాళ్ళు అక్కడ ఆ వాగ్దానాలు ఇవ్వకపోతే, ప్రజల కష్టాల్లో భాగస్వాములు కాకపోతే, ఇంత కఠినమైన పరిస్థితిలో, సామాన్యమైన విషయం కాదండి ఇది, 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ప్రాణాలు పణంగా పెట్టి నిలబడ్డారు అక్కడ. వాళ్ళు ఏదో కొంత వాగ్దానాలు ఇచ్చి ఉంటారు, కొన్ని ప్రామిస్ చేసి ఉంటారు, వాటి కోసం ఈరోజు ఎమ్మెల్యేల దగ్గరికి వస్తే మరీ ఘోరంగా మాట్లాడి వాళ్ళని అవమానించడం ఏంటండి? చాలా చోట్ల జరుగుతుంది ఇది, అక్షర సత్యం. నా మాటల్ని వక్రీకరించడము, నా మాటల్ని విశ్వసించకపోతే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం చక్కదిద్దుకోవాలి, ఈ విషయం మీద దృష్టి పెట్టాలి. కావాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటికెప్పుడే బయలుదేరండి, ఈ వీడియో చూసిన వెంటనే తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయాలు ఉంటాయి కదా, వాటి దగ్గరికి వెళ్ళండి, అవి ఎట్లా వెలవెలబోతున్నాయో చూసుకోండి ఒకసారి.
నిన్నగాక మొన్న ఒక కార్యక్రమం, మన మంచి ప్రభుత్వం అనేది ఒక కార్యక్రమం స్టార్ట్ చేశారు 100 రోజుల పరిపాలనకు సంబంధించి. ఎవ్వరు కూడా పార్టిసిపేట్ చేయలే. చివరాఖరికి ఈ సెక్రటరేట్ ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ఆ స్టిక్కర్లు అతికించుకున్నారు. సచివాలయ ఉద్యోగులను తీసుకొచ్చి ఆ స్టిక్కర్లు అతికించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా చెప్పాలంటే తిరుమల లడ్డీ వివాదంలో దాదాపుగా కార్యకర్తలు సైలెంట్గానే ఉన్నారండి. ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళకి ఆల్రెడీ కాస్త కొంత తెలిసింది. మనం పోరాడతాం, రివర్స్ కేసులు పెడితే మన మీద, మన పరిస్థితి ఏంటి అని చెప్పి కొంతమంది సైలెంట్గా ఉన్న మాట వాస్తవం. లేకపోతే జగన్మోహన్ రెడ్డికి గుండు కొట్టి గాడిదని ఎక్కి ఊరేగించుండేవాళ్ళు. కేవలం చంద్రబాబు నాయుడు గారి నాంచుడు ధోరణి, ఎమ్మెల్యేల అసమర్థత, వాళ్ళ స్వార్థం, వాళ్ళ కుట్ర వల్లే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా అసహనంతో ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఒక అగ్నిపర్వతాన్ని గుండెల్లో పెట్టుకొని నడుస్తున్నారు. కూటికి లేక గుడ్డకు లేక ఇంట బయట భయపడుతూ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా మోసారండి. కానీ ఎవ్వరు కూడా నోరు మెదిపి మాట్లాడట్లేదు. అడుగుతుంటే జనవరి దాకా చూద్దాం, ఏం చేస్తాడో చూద్దాం, మేము హామీలు ఇచ్చాము, ఈ ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఈడ్చి బయట కొడుతున్నారు. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఎవరినైనా ఒకే కోణంలో చూడండి, మా వాళ్ళు తప్పు చేసినా ఈడ్చిపెట్టొద్దు అని మాట్లాడున్నాడు 2-3 సందర్భాల్లో. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇంకా జ్ఞానోదయం అయినట్లేదు. మీ వాళ్ళే తప్పు చేసే పని అయితే మిమ్మల్ని ఇంత మెజారిటీతో ఎలా గెలిపిస్తారండి? మీరు ఆల్రెడీ 2004లో ఒకసారి ఎదురు దెబ్బతిన్నారు, మళ్ళీ 2019లో ఒకసారి ఎదురు దెబ్బతిన్నారు, మళ్ళీ కూడా మీకు కనువిప్పు కలగకపోతే ఇంకా మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఇకపోతే లోకేష్ గారి విషయం, ఆయన గురించి నేను పెద్ద మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు, ఆయన పరిధిలో ఆయన ఏదో తాపత్రయపడుతున్నాడు, మనమేం కాదనలేం. ఏదో ప్రజాదర్బారు పెట్టాడు, కొన్ని చోట్ల పర్యటనలు చేస్తున్నాడు, కాకపోతే ఇప్పుడు ఆయన మీద ఎలాంటి కామెంట్లు చేయలేము. ఇక్కడ లోకేష్ గారు, ఆయన అభిమానించే వాళ్ళు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, రెడ్ బుక్ సంగతి దేవుడెరుగు. ఈ 3 నెలల కాలంలో మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రవర్తనను కానీ బాగా గమనిస్తే లోకేష్ గారి రెడ్ బుక్ సంగతి దేవుడెరుగు, కానీ ఆయన భవిష్యత్తే రెడ్ జోన్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు నారా లోకేష్ గారు ఆయన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొనైనా పార్టీని గాడిలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో తేలిగ్గా తీసిపడేద్దాం, మనం సంక్షేమం చేసేద్దాం, అభివృద్ధి చేసేస్తాం, కార్యకర్తలు దేవుంది ఎన్నికలకు ముందు 6 నెలల ముందు వాళ్ళని ఏదో ఒకటి సెంటిమెంట్గా ఒక దెబ్బ కొట్టేస్తే కష్టపడి మళ్ళీ పని చేస్తారని ఏదో కళ్ళగంటున్నాడేమో, నాకైతే తెలియదు. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తే ఆయన ఏదో ఊహల్లో ఉన్నాడు. కానీ రేపు బూతుల్లో బూత్ ఏజెంట్ కూడా ఉన్నాడండి. మీకు చాలాసార్లు మోసపోయారు, 2004లో మోసపోయారు, 19లో మోసపోయారు. ఈసారి మటుకు మీరు గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రత్యామ్నాయం లేదులే, మనం ఏం చేసినా చల్లద్దని ఏమన్నా అనుకుంటున్నారేమో, ప్రజలే ప్రత్యామ్నాయాన్ని తీసుకొస్తారు. ముందు మీరు మీ కార్యకర్తలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, ఆ తర్వాత మంచి ప్రభుత్వంగా గుర్తింపు పొందండి. మీరు కార్యకర్తల దగ్గరే నిరసన వస్తుంటే మీరు ఇక ప్రజాక్షేత్రంలో మీరు ఏ విధమైనటువంటి ఎదురుగాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో మీ అంతరాత్మకే వదిలేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.